Hi Andy, welcome to Vishaka Foods. Iroju video special Gongura Royyala Curry. Royyalu enta tasty ga untayo manandariki telisina vishayame kada. Mari ee tasty royyalni inka super taste ga chesukovali ante gongurato chesukunte chala baaguntayi. Dinni vedi vedi annamto kalukoni tinte enta baaguntundo chesukodam kuda chala easy. Mari preparation elago chusedam. నేను అర కిలో రొయ్యల్ని తీసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పుని వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఒక 15 నిమిషాలు ఈ రొయ్యల్ని పక్కన పెట్టుకోండి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల రొయ్యలు ఫ్రై చేసుకునేటప్పుడు ఉప్పు కారం నీట్గా పడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ కర్రీకి కావాల్సిన గోంగూర పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి, ఆయిల్ కాస్త వేడైన తర్వాత 2 కారంగా ఉన్న ఎండుమిరపకాయలని వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ గోంగూర కట్టని నీట్గా క్లీన్ చేసుకొని ఆకుల్ని మాత్రమే వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసి, అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పుని వేసి మీడియం ఫ్లేమ్లో వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కాసేపటికి గోంగూర అంతా ఉడికిపోయి ఇలా పేస్ట్లా అవుతుందండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడవనివ్వాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రొయ్యల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. రొయ్యల్ని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీలో రొయ్యల పచ్చి స్మెల్ అనేది ఉండదండి, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రొయ్యలు ఫ్రై చేసుకున్న కాసేపటికి ఇలా వాటర్ రిలీజ్ చేస్తాయండి. ఈ వాటర్ అంతా పూర్తిగా ఇంకే వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేసేసుకోకూడదు. ఎక్కువగా ఫ్రై చేసుకుంటే రొయ్యలు గట్టిగా అయిపోతాయండి. అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి కాస్త వేడవనివ్వాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయలు కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ఉప్పుని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు, 1 టీ స్పూన్ కారం. నేను వేస్తున్న కారపొడి చాలా కారం ఉందండి, అందుకని 1 టీ స్పూన్ వేసుకున్నాను. మీరు మీ రుచికి తగ్గ కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసి వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. 3 మినిట్స్ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసి వీటిని ఇంకోసారి మిక్స్ చేసుకొని మూతని పెట్టి రొయ్యల్ని ఇంకొక 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా రొయ్యల్ని వేయించుకోవడం వల్ల రొయ్యలకి ఈ మసాలా అంతా నీట్గా పడుతుంది. రొయ్యల్ని 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెతో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మూతని పెట్టి రొయ్యల్ని కాసేపు మగ్గనివ్వాలి. ఇలా చేయటం వల్ల రొయ్యలు బాగా ఉడుకుతాయండి, లేదంటే గోంగూర వేసిన తర్వాత రొయ్యలు గట్టిగా అయిపోతాయి, సరిగ్గా ఉడకవు. అందుకని గోంగూర పేస్ట్ యాడ్ చేయడానికి ముందే రొయ్యలు మనం 90% కుక్ చేసేసుకోవాలి. రొయ్యలు 90% కుక్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసి పూర్తిగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇవి నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న కప్ సైజ్తో 1.5 కప్ వాటర్ని వేసి ఇంకోసారి మిక్స్ చేసుకొని మూతని పెట్టి వీటిని ఉడకనివ్వాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే సరిపోతుంది.
ఈ స్టేజ్లో ఒకసారి రుచిని చూసి అవసరమైతే మీ రుచికి తగ్గ ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. అలానే హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని వేసి మిక్స్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆపేయండి. అంతే, ఎంతో టేస్టీ అయిన గోంగూర రొయ్యల కర్రీ రెడీ. దీన్ని వేరే సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూసారు కదా ఎంతో టేస్టీ అయిన గోంగూర రొయ్యల కర్రీని ఎంత సింపుల్గా చేసుకున్నాము. మరి మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్లో తెలియచేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ సర్కిల్లో షేర్ చేయండి. మరెన్నో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విశాఖ ఫుడ్స్.